लव यू रूपा। చీర కట్టే దేనికోసమే ఇట్లా చూపించి చూపియాలి కదా మరి మొత్తం ఇట్లా నిజంగా బాగున్నది నడకలు పడకు ఏంటది చెమట పట్టిందా చెమట ఏం పట్టలేదు బుజ్జి కూతుకున్నావు నిజంగా టెంపుల్ గీడా మరి నేను వచ్చింది కొండాపూర్కి వెళ్ళి మరి నీకోసం ఎవడో చెప్పాడు ఇప్పుడు అవన్నీ రూల్స్ ఎందుకు ఎంక్వైరీ ఎందుకు చీర కట్టుకుంటున్నాను ముచ్చట కూడా చెప్పు నాకు చెప్తా ఏంది ఏమేం లేదు జరుగు అయ్యో ఎండ కొడుతుంది కండిపోతాం అయ్యో ఎండ కొడుతుంది కండిపోతాం మళ్ళీ నా బుజ్జి నా దగ్గర నా అనుకున్నాక మళ్ళీ చూసుకోవాలిగా ఎండ కొడుతుంది కొట్టని ఏం కాదు అది కొడితే నేను దాన్ని కొట్టలేను నువ్వు లైన్ వేస్తున్నావు అది అయ్యదా నాకు కొట్టుకొస్తుంది అది కాదు రూపా మా ఇంత చుట్టుకున్నావు ఏంది మిలమిల మిరిసే మగువా నువ్వు మేలక చెల్లెలివా నిగ నిగలాడే మరి నాకు చెప్తే నేను కూడా వస్తున్నా కదా తాలిబొట్టు పట్టుకొని కట్టుకునేవాడు సీతారాములు ఇద్దరు కట్టుకున్నాడు మనం కూడా పక్క పొండు మనం కట్టుకున్నాం లవ్ లవ్ పెళ్లి పెళ్లి అంటున్నావు ఈ మధ్య నాటకాలు పడుతున్నావు ఏంది నాటకాలు పడుతున్నావు లవ్ లవ్ ఆలోచిస్తా అని చెప్పినా మొన్న మళ్ళీ నాటకం ఆలోచిస్తా మళ్ళా ఇంకేం రోజులు టైం కావాలి ఎంత కొట్టుందని నీకు ఇక్కడ రా మళ్ళా అయ్యో ఇందో ఉండగా కనిపోతావు నా బుజ్జి నిజంగా బుజ్జి మంచి చూసుకుంటా నేను నాకు తెలుసు ఎంత మంచి నమ్మకం లేదా నాకు తెలుసు నువ్వు ఎంత మంచి మళ్ళా ఇప్పుడు ఎండనే కొట్టనిస్తలేను అంటే నేను ఎట్లా చూసుకుంటా ఒకసారి కాలు కూడా కింద అలాగే అంటారు అబ్బాయిలు స్టార్టింగ్ లో ఇలానే అన్ని అబ్బాయిలు వేరు నేను వేరు అట్లా కాదు కళ్ళే చూసినట్టు కోడలు పళ్ళే చూసినట్టు క్లోజ్ అప్ థ్రిల్ అయి కంటుంది అమ్మ అందరూ అలాగే ఉంటారు ఫస్ట్ అందరూ ఇలాగే అంటారు అడగల వాడకు కొట్టి చెప్ప చేయకుండా పోయి కొన్ని సార్కి చూసినామో తరే ఇదే నానా పొట్టిదేనా అని ఇట్లా ఇవ్వలేదు వెళ్ళి మంచి పెళ్లి చేసుకుంటున్నాం అయిపోయింది ఫిక్స్గా ఎక్కువ ఏ కూర వెళ్ళిపోయి మనం ఇటు వెళ్ళిపోదాం మంచిగా అడుగుదాం నేను ఇట్లా అప్పుడు నేను ఆడ ఏం చేస్తా అంటే బుద్ధిమంతులు నాకు నచ్చిస్తాను ఎంత నడిచినా తెలిసిపోతాను బుద్ధిమంతులుగా నేను నిజంగా బాగున్నది నడకలు పడకు ఏంటది చెమట పట్టిందా చెమట ఏం పట్టలేదు బుజ్జి కూతుకున్నావు నిజంగా ముద్దు పెట్టాలా ముద్దుకున్నావు అయ్యా అయ్యా సిగ్గుతో తిప్పుకుంటున్నావు లేకపోతే ఎట్లా తిప్పుకుంటున్నావు నిజంగా పెళ్ళి వేసుకున్నాను నాకు ఈ మాట మీ అమ్మనైనా కూడా మాట్లాడతారు పోయి గట్టిగా తిట్టుతారు కదా నేను కొట్టరు కదా నల్లని పుట్టు మచ్చ దిస్తే తీసిందా కొత్తగా అందాన్ని మంచిగా అడుగుతున్నా అంటే అమ్మాయిలు అమ్మని తిరుగుతా అని చెప్పి బ్యాడ్ క్యారెక్టర్ అన్నది నీకు తెలుసు కదా నేను ఎలాంటి ఉన్నా అలా కాదు నీకు అర్థం కావట్లేదు నేను నా లైఫ్ ఏంటంటే ఎవరికైనా కనెక్ట్ అయిపోతే అది ఉండిపోతుంది ఇంకా మళ్ళీ అది చాలా కష్టం నువ్వు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగినావు కదా సో చాలా ఆలోచించాల్సి వస్తుంది అలా అని ఫ్రెండ్షిప్ వదిలేస్తానని మాత్రం చెప్పలేను అలా అక్కడ ఫ్రెండ్షిప్ కూడా కావాలి సో ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు కాదే కొన్ని మంచి ఉంది కాదా
నువ్వు మంచోడివి కాదని ఎవరు చెప్పారు? చాలా మంచోడివి. ఒకవేళ నీకు వచ్చి అమ్మాయి అమ్మాయి అమ్మాయిని అయితే చాలా బాగా చూసుకుంటావు, అది కూడా తెలుస్తుంది. కానీ నాకెందుకు భయం అవుతుంది నీతో ఉండడం. అమ్మాయిలతో తిరిగి ఇద్దరు ముగ్గురితో తిరిగినావు కదా. అవునే తిరిగినావు కదా, అంటే నేనైతే వాళ్ళతో ఉండలేదు కదా. ఉంటే నేను వాళ్ళిద్దరు మరణం కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయినావు కదా, నాతో అలా చేయమని గ్యారంటీ ఏంటి? నేను మోనని చెప్తున్నా కదా, వదిలేసిపోయింది నేను కాదు. గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏమి సో నాకు? మీ అమ్మ వదిలేసిపోయింది వాళ్ళే నేను కాదు. మీ అమ్మ వదిలేసిపోయింది వాళ్ళే నేను కాదు. వాళ్ళు వదిలేకపోతే కానీ నీకు మ్యాటర్ అర్థం కాలేదు. వదిలేసింది నన్ను వాళ్ళు, నేను వదిలేలే. నేను ఎవరిని వదలలే ఆడ. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ ఉందని కావాలంటే నువ్వు కావాలి రూపా. నీకు అర్థమవుతలేదు, నా ఫీలింగ్స్ చెప్తేనే అర్థం చేసుకో. నాకు నువ్వు చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం. మరి ఎందుకు ఉంటాగా కలిసి? గ్యారంటీ ఏంటి? నువ్వు అమ్మ గ్యారంటీ బ్రతుకుల గ్యారంటీ లైఫ్ లో గ్యారంటీ అంటూ ఏముండదు. నమ్మకం అనేది ఒకటి ఉంటది, దాని మీద లైఫ్ నడుస్తుంది. ఇన్నెందుకు వదిలేస్తాను? నువ్వు వదిలేవన్న నమ్మకంతో నువ్వు కావాలనుకుంటున్నా? మీకు తెలిసిన సైగ్గా అని ఇంత బుజ్జి ప్రతిమలాడుతూ మాట్లాడుతున్న బంగారం, ఇంకేం కావాలి నీకు? అందరూ జరిగిన నాకు నీకు ఎండో కొట్టుకుంటే బాగా అనిపిస్తుంది నిజంగా. నా నీడలోకి రా. నమ్మకంగా నమ్ముతున్నా ఎక్కడున్నా ఆ గుడి కాడికి పోయి మీ అమ్మలతో మాట్లాడదాం. మాట్లాడాలా? అంటే పెళ్లి చేసుకుంటాం మీకు ఇప్పుడు. పెళ్లి చేసుకుంటాం ఇస్తారా? వాళ్ళు ఇస్తారో ఇయ్యారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నమ్మకం లేదు కదా. నువ్వు ముందు నమ్మకం తెచ్చుకుంటే ఏదో అడగడానికి ఉంటుంది నాకు. అక్కడ నువ్వు ఇన్ని డేస్ చేసింది అలాంటివి చేసావు కదా, నమ్మకం. ఏం చెప్పాలి నువ్వు? ఇప్పుడు తాళి కడతానే నాకు ఓకే. మరి కానీ నాకు టైం కావాలి. దేనికి? దేనికి? నేను ఎలాంటి ఉన్నా తెలుసుకోవడానికి. సర్టిఫికెట్ కావాలనా? సర్టిఫికెట్స్ అవన్నీ ముందు మంచిగా ఒక మనసులో ఒక నమ్మకం వస్తే చాలు. ఎప్పుడు వస్తుంది? అది నీ బిహేవియర్ ని బట్టి ఉంటది కదా. నువ్వు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటది, బిహేవియర్ ని కాదు. ఎలా వస్తుంది? ఒక మనిషి మీద మనకి ఇష్టం ఉంటే వాళ్ళు ఏం తప్పు చేసినా మనకు మంచి అనిపిస్తుంది. నీ బొందా దగ్గరైన కొద్ది తొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మనకు. ఇన్ని డేస్ వేరే అమ్మాయిలతో తిరిగినావు, అది కూడా మంచిగా అనిపిస్తుందా? ఎవరైనా తిరుగుతున్నా మేము ఉండాలి కదా. అట్లా ఎవరికి తెలుసు? నాకు చెప్పు చేస్తావా? ఏమని అనాలని తోచని క్షణాలు ఇవి. ఏమలుపుతున్నావు? అంతేనా? కానీ వద్దా నేను? కానీ కావాలి నువ్వు. నేను ఎట్లానే ఏం రావాలి నేను? బుద్ధి నిజంగా చెప్పు, ఉంటావా? మరి ఉంటే దానికి ఎందుకంత ఇరిటేషన్ తెప్పిస్తావు? దొండం పెడితే నాకు భయం. చిన్ని చిన్ని ఆసే సిరి భిన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే. ఒక మనం ఇట్లా కోపం తెప్పిస్తావు? నేనా? అట్లా అని చెప్పు, వద్దురా వదిలేసి పోతా అని మాత్రం చెప్పవు. అట్లా అని చెప్పు, వేరే అని చెప్తాడు. మరి కావాలక్క నమ్మకం లేదు. ఏం లేదు, కావాలి నమ్మకం లేదు. ఎట్లా చేయాలి? నమ్మకం చేసేటప్పుడు దృక్తం నడుకుని ఉదేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే. ఉదేహమై ఓ ప్రాణ నిజంగా బుజ్జి ఇష్టం మస్తు ఇష్టం చేసుకుంటా ఉంటావా? నాకు ఉంటావా అనిపిస్తుంది. నేను ఎట్లా మేము ఏంది భయం అయిపోయింది? సైకో సైకో చేసిన ముందు నాకు ఇంకా అది ఇంకా పెద్ద భయం. సైన్స్కో ఏంది, ఏం మంచిగా ఉంటా. నా ప్రేమ అంతే ఉంటుంది, నా కోపం కూడా అంతేనే ఉంటుంది. నీకు అలా అనిపిస్తుంది అది ప్రేమ కోపం అని? ఇంత కోపం ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది బుజ్జి నిజంగా. ఇద్దరికి వాళ్ళిద్దరు కాలేదు చెప్పారు. ప్రేమ ఉన్న వాళ్ళకే కోపం వస్తుంది. ఇందాలు జరిగి ఎండగొడుతుంది నిజంగా. ప్రేమ ఉన్న వాళ్ళకే కోపం వస్తుంది. అట్లా చూడకు. చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నది నీ మాటల్లో తుపా. ఏం చూడాలో ఏం చూడద్దు ఏం అర్థం కాదు. కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఏం చేయాలి? టైం కావాలి. ఏం కాదు ఇగో అట్లా ఇట్లా టైం ఇవ్వు, టైం ఇవ్వు. నేనే వచ్చి అప్పుడు కాలు ఉంటామన్నా తను ట్రావెల్ చేస్తావా?
చూస్తా కనుక వేళ తేడా కొడుతా వదిలేసి వెళ్ళిపోతా ఇది ఇక వదలం 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 అంటే ఎట్లుంది తెలుసా నువ్వు చెప్తేది ఉందాం కలిసి కానీ దూరం ఉందాం నువ్వు ఆడు కానీ ట్రావెల్ చేద్దాం టైం కావాలి లవ్ యూ అరే నీ అంటే లవ్ అనేది ఒక్కటి అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో ఇంకేమైనా చేయొచ్చు తప్పు నీది ఉందా అది నీ మైండ్ ఉందా దానికోసమనా ఇంకా లవ్ అరే కాదరా ఏం చేసినా ఒప్పుకుంటుందనా అలా అనుకుంటారు అందరు అందరు వేరు నేను వేరే కాదు నమ్మకం తెచ్చుకో రూపా నమ్మకం తెచ్చుకోవాలంటే టైం కావాలి లవ్ యూ రూపా లవ్ యూ రూపా లవ్ చెప్పు రుచి ఉంది కదా మనసులో మరి చెప్పడానికి వచ్చినావు కదా టైం కావాలి వస్తుంది ఎందుకంటే నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా ఉన్నాయని చెప్తున్నా కదా ఇంకా సాబ్ నన్ను సాబనియో నువ్వు సాబో నాకు అర్థమే నన్ను సంతకు టైం ఇవ్వు టైం కావాలి అంటే ఏమన్నా అడ్వాన్స్ తీసుకుంటాను అనుకుంటుందా అవును అంతే కదా నీ భయం అంటే ఇట్లా అయితే దూరం ఉండొచ్చు చూడొచ్చు గమనిస్తావా మంచిగా దగ్గరే ఉందాం మా దగ్గర అరే చెయ్యేస్తారా అందరి ముందు ఏం కాదు నా పిల్లవేగా అయితే అరే నా పిల్ల అయితే అందరి ముందు అయితే ఉంది ఎవరైతే చెయ్యొచ్చా ఏదంట జీవన అడిగినా నువ్వు అవ్వాలి నువ్వు అయితే ఏమని చేయొచ్చా అంటే రోడ్డు మీద కాదు పొట్టినానా సరే లవ్ యూ పొట్టి ఇవన్నీ ఎందుకు నాకు దేనికి టైం కావాలి దేనికైనా టైం కావాలి ఉంటావు కదా నాతో పక్క నిజం చెప్పు వదిలేసి అయితే పోవుగా చీరలో బాగుంది నిజంగా బాగున్నావు కానీ చీర కట్టే దేనికోసమే ఇట్లా చూపించి చూపించాలి కదా మరి మొత్తం ఇట్లా నా దిష్టి రాగలుగుతాను నిజంగా పోయి దిష్టి తీపించుకో చెప్పు చెప్పొచ్చు కదా ఎందుకు ఇరిటేట్ చెప్పిస్తావు దానికి మూడు పదాలే లైక్ దిస్ లవ్ ఇట్ అయిపోతుంది అంటే అన్నిటికి పర్మిషన్ ఇచ్చేసినట్టు ఉంటుంది అనుకుంటున్నావు అంతే నాకు అర్థమే ఏం చెయ్యాలి అయితే నిజంగా నిజంగా చెయ్యబే నిజంగా చెయ్యా ఏం చెయ్యా చెప్పు లవ్ చెప్పు లవ్ యూ చెప్పు గట్టిగా ఏం కదా చెప్పు లవ్ యూ టు బాగా